నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మల్లాపూర్ ఏఎంఆర్ టౌన్షిప్ బాలాపూర్ మండలంలో కిడ్నాపర్ల భయంతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించిన గౌండ్ల విజయలక్ష్మి, వారి భర్త గౌండ్ల గోపాలకృష్ణ, వారి కుమారుడు క్రాంతి కిరణ్ పోలీస్ స్టేషన్ ముందు మాకు రక్షణ, న్యాయం కావాలని బాలాపూర్ పోలీసులను సంప్రదించడం జరిగింది. బాలకృష్ణ, మా మదర్ పేరు వచ్చేసి గౌండ విజయలక్ష్మి. మేము బాలాపూర్ పిఎస్కి 15వ తారీఖు ఆగస్టు 15 రోజు ఇండిపెండెంట్ డే రోజు వచ్చాం ఇక్కడికి పిఎస్కి. కంప్లైంట్ ఏంటంటే మా అన్న మిస్సింగ్ కంప్లైంట్ మీద వచ్చాము ఇక్కడికి. వస్తే ఇక్కడ పిఎస్లో రిసెప్షనిస్ట్కి ఇచ్చాం, ఇచ్చిన తర్వాత ఇన్వాడ్ ఇవ్వమని అడిగాము. అడిగితే ఇస్తాము, కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు. ఎవరు మా సెక్టార్ ఇన్ఛార్జీలు ఎవరు లేరు, ఇండిపెండెన్స్ డే కాబట్టి బయటికి వెళ్ళినారు అని చెప్పాను. అసలు దీంట్లో మధు అనే మధు సార్ అనే ఎస్ఐ, ఆయనకు సంబంధం లేని మ్యాటర్ ఇది. ఆయన డైరెక్ట్ వచ్చేసి మా ఫాదర్ని ఏమన్నారంటే, రికవరీ హాస్పిటల్లో శ్రీనివాసులు సార్ అడ్మిట్ అయ్యాడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి. ఆయన రూమ్ నెంబర్ చెప్తాను, మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పారు. పోలీస్ స్టేషన్ అనేది దేని గురించి ఉన్నదని మాకు గిట్ట అర్థం కాలేదు ఆ రోజు. మరి పబ్లిక్ గురించి ఉందా, సెటిల్మెంట్ల గురించి, ఇప్పుడు ఏం కావాలి మీకు? ప్రెసిడెంట్ మాకు న్యాయం కావాలి. మావి 4 ఎఫ్ఐఆర్లు అయినాయి, మిస్సింగ్ కేసు ఒకటి, తర్వాత వచ్చేసి గ్యాంగ్స్టర్ వరలక్ష్మి మీద, తర్వాత వచ్చేసి కంప్లైంట్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి మావి. ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తలేరు? కంప్లైంట్ తీసుకున్నాకనే డిస్పోజ్ చేస్తున్నారు, కనీసం ఇంటికి వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తలేరు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. శ్రీదేవి లింగయ్య అనేటైనా మీడియేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చాము మేము. అది గిట్ట ఏంటన్నది ఎంక్వైరీ చేయకుండా మీరు కోర్టు నుంచి రిఫర్ కండి అని మాకే సజెషన్ చెప్తున్నారు. ఇక్కడ సిఐ భూపతి సార్, తర్వాత నాగరాజ్ సార్, తర్వాత యూసుఫ్ సార్, తర్వాత వచ్చేసి శ్రీనివాసులు సార్, ఎవ్వరు కానీ పట్టించుకుంటలేదు. ఇక్కడ ఏది ఉన్నా కానీ డబ్బులు ఇస్తే పని అవుతుందట, అంతకుమించి పని కాదట. ఏఎస్ రావు నగర్లోని భవానీ నగర్లో 18 లక్షల నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, ఏఈ కీర్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకుని ఇటు పెట్టి తీద్దాం. సరే, అందరికన్నా ఏది ఎక్కువ ఎవరున్నారు? మంచి ఫోటో. మేడం కొడతలేదు.
వనస్థలిపురం ఆటోనగర్ లో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో 18,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు సరూర్ నగర్ డివిజన్ టెక్నికల్ డిఈ రామ్మోహన్. ఆగపల్లి అనే గ్రామంలో 2 ఎకరాల వెంచర్లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి మరియు కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాడు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ని 18,000 ఇవ్వాలని డిమాండ్ చేయగా ఈరోజు మధ్యాహ్నం డిఈ రామ్మోహన్కి అతని ఛాంబర్లో 18,000 రూపాయలు కాంట్రాక్టర్ ఇవ్వగా ఆ డబ్బులు తీసుకున్న డిఈ తన టేబుల్ డ్రాలో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనీషా అధికారులు. అనంతరం కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను విచారించారు. అధికారులు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. దాని గురించి డీటెయిల్స్ ఏమి మీరు ఏమనుకోకండి, మిమ్మల్ని పిలుస్తాం, కింద వెయిట్ చేయండి. ఏం సార్? అవును అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు సార్. అయినవిల్లి హెలిపాడ్ ప్రదేశానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయినవిల్లి నుంచి వానపల్లి సభా ప్రదేశానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. Yeah.
కామారెడ్డి జిల్లా బీబీపేట ఆగస్టు 22 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలం కోసం సీఎం డిప్యూటీ సీఎంలు స్వయంగా తిరిగి పరిశీలించడం విగ్రహ ఏర్పాటు విషయంలో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీకి చెంపపెట్టు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా అమలు చేస్తుంటే ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. ఏర్పాటు కోసం సమీక్ష నిర్వహించడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహం లేదని పెట్టరని ఎన్నో అపోహలకు గురి చేస్తూ బదనాం చేస్తున్నాయి. కానీ గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు తానే స్వయంగా భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో స్వయంగా తిరిగి ఎక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుందో అని స్వయంగా తిరిగి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, తెలంగాణ ఇన్మడింపజేసేలా ప్రతిష్ఠింపజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచి డిజైన్ చేయాలని, సత్వరమే మనము నిర్మిద్దామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం లేదని మాట్లాడడం సమంజసం కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం పట్ల నిబద్ధతో సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తల్లి విగ్రహాన్ని రూపొందించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మహమ్మద్ అలీ షబీర్ గారికి. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరంలో శ్రీ ప్రతిభా విద్యాలయ ఇంగ్లీష్ మీడియంలో బాలికల సంరక్షణ అవగాహన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ ఆదేశాల మేరకు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ఎం లావణ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, నేటి సమాజంలో బాలికలు లింగ అసమానతలను ఎదుర్కొంటున్నారని, బాలికలు లైంగిక శారీరక వేధింపులకు గురి అవుతున్నారని బాలికలకు తెలియజేశారు. శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు మాట్లాడుతూ, బాలికల సంరక్షణపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యపరచడం ఎంతైనా అవసరం ఉందన్నారు. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయినా మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. ఏదో టైంలో ఆ అమ్మాయిలు ఉన్న స్పాట్స్లో మనం కూడా ఉండాల్సి వస్తుంది, అవునా? సో అలాంటి టైంలో ప్రివెన్షన్ ఎట్లా చేయాలి ఫస్ట్ అలా చూద్దాం. ఓకే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మీరు అందరూ చాలా పెద్దవాళ్ళు, అది ఆ బెంచ్ మరీ మరీ స్పెషల్గా చెప్పారు కదా, మీ అందరికీ అన్నీ తెలుసు. సో ఈ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి కదా ఫస్ట్ ఈ స్కూల్ డేస్లో, లవ్, అట్రాక్షన్, ఇంకేం ఇన్ఫాచ్యుయేషన్స్ ఏదో సంథింగ్ అంటారు కదా, అవన్నీ ట్రాష్ అనమాట. ఫస్ట్ అలాంటి దానికి వెళ్ళకండి మీరు ఫస్ట్. సో ప్రివెన్షన్స్లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ శాసనసభ్యులు గురువారం హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సెబీ చీఫ్ మాధవీ బుచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్దీద్ కూడా నిరసనలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈరోజు ఈ దేశాన్ని దోసుకుంటుండ్రు. దోపిడీలో భాగంగానే
సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి. తక్షణమే ఆవిడను తొలగించండి. ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా పి గన్నవరం మండలంలోని ఊడిమూడి గ్రామ పంచాయతీలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చెప్పుకోవాలని ఈ రాష్ట్రం అంతటా ఒకే రోజున, అంటే రాష్ట్రం మొత్తం మీద 13,326 ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం మన రాష్ట్రం అంతటా కూడా ఈ గ్రామ సభలు జరుపుకుంటున్నారు. ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది 2006 చట్టం చేయబడింది. దీన్ని అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా అమలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇది అప్పుడు జరుగుతుందని ఉద్దేశం. ఆ క్రమంలోనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోళప్రోలులో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వచ్చి ఆఫీస్ ఓపెనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్లరాజా, మర్రిదొర, అమ్మాజీ పట్టాభి, జ్యోతులు, శ్రీనివాస్ సాయి ఫౌండేషన్, టైం ఇచ్చారంటే ఆకలితో అలా తీయాలండి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ జిల్లా పశువైద్య అధికారి సమక్షంలో మొక్కలు నాటించడం జరిగింది.
నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద కార్యక్రమానికి తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఏడీ చంద్రశేఖర్, ఏఈ మేఘనాథ్ అధికారులు పాల్గొన్నారు. కొండారెడ్డిపల్లికి ప్రత్యేకాధికారి డాక్టర్ రమేష్ గారి నేతృత్వంలో కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నందు చేపట్టినము. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, గ్రామస్తులకు మరియు వివిధ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ అదేవిధంగా ఖాళీ ప్రదేశాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని జరిపి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది. చెట్లు భూసార పరిరక్షణకి, వర్షాలు పడడానికి అనేక విధాలైన మనకి సహాయం చేస్తున్నాయి. చెట్లను పెంచాలి, మొక్కలు నాటుతో పాటు రమేష్ గారు చెప్పినట్లు దాన్ని పెంచడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. పెరగడానికి కూడా అది ఒక స్టేజ్ వరకు దానికి మనం నీళ్లు పోసి దాన్ని చేస్తే అదే నిలదొక్కుంటుంది. సో ఈ విధంగా ఈ కార్యక్రమం కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వాటికి మొక్కలు నాటే కార్యక్రమం, వాటికి నీళ్లు పోసే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు, వాళ్ళ సెక్రటరీస్ అందరు కూడా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమానికి సహకారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే భాగంలో ఈ గ్రీనరీ కూడా మన దగ్గర విరివిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లి పేరు మీద ఒక మొక్క నాటినట్టయితే ఈరోజు ఎన్ని కోట్ల మొక్కలు మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు పెరుగుతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇది మొక్కల పెంపకం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. గ్రీన్ కవరేజ్ అనేది భూభాగం మీద 33% ఉన్నప్పుడే పర్యావరణానికి సమతుల్యత ఉంటుంది. ఇది మన ప్రాంతంలో తక్కువ ఉంది కాబట్టి మొక్కలనేది మనం విరివిగా పెంచాలి. మొక్కలు నాటమే కాదు, వాటిని పోషించి వాటికి పెంచాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ గ్రోత్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా టేకప్ చేయడం జరిగింది. ఆర్ఓఆర్ చట్టంపై తెలంగాణ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో నిర్వహించిన చర్చా వేదిక సమావేశం ముగిసింది. నూతన ఆర్ఓఆర్ చట్టం 2024 ముసాయిదాలో లైసెన్స్డ్ సర్వేయర్ల ఆవశ్యకతపై నాంపల్లి ఫ్యాబ్జీ భవన్లో చర్చా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వేయర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి, భూమి సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టంలో లైసెన్స్డ్ సర్వేయర్లకు చట్టబద్ధత కల్పించాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ కోరారు. అదేవిధంగా సర్వేయర్స్ యొక్క ఆవశ్యకతను సబ్ రిజిస్టర్ అనుసంధానం చేసి వారి యొక్క సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని కోరారు. చాలా దేశాలకు వెళ్ళాను భూమి మీద పనిచేస్తూ. నా సెల్ ఫోన్ పట్టుకొని ఇంటి స్థలం, నా కజిన్స్ ఉన్నారు వాషింగ్టన్ లో, వర్జీనియాలో వాళ్ళ ఇల్లు ఉంటాయి. వాళ్ళు తయారు చేసుకోవచ్చు. వేల కోట్ల రూపాయల డబ్బులు కేటాయింపు అయితే అవుతుందో గానీ ఖర్చు జరగట్లేదు. ప్రతి భూగమతానికి యుఎల్ పిన్ జనరేట్ చేయాలి అని, యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్, దాన్ని భూధారని, భూ ఆధారని ఏదో ఒక పేరుతోటి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలి. దేశంలోనే ప్రత్యేకంగా చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం కలిసి జరగాలి. సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో స్వామిత్వ పేరుతోటి ఏది ఉండదు. ఆబాది అంటే నెగ్రాలు, నేను ఉన్నదాకా ఆబాది అంటే గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మనం అలా చేసేవాళ్ళం కాదు. ల్యాండ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం హక్కుల రికార్డుని బిల్లు చేయగలుగుతాం. ఈ రోజు హక్కుల రికార్డు 20% మంది భూ యజమానులకి తెలంగాణలో వాళ్ళ రికార్డ్ లో ఉన్న నంబర్ కి వాళ్ళ వాస్తవ సాగిని పొందడం కుదరట్లేదు. కొంచెం ఎక్స్టెంట్ మిస్ మార్చి కొంచెం నెంబర్ మారిపోయేకైనా సర్జరీ జరగాలి.
భూములలో సర్జరీ అంటే ఏంటంటే ప్రతి పార్సల్ కి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఆధారంగా ఒక నంబర్ గుర్తించగలిగితే చాలా సమస్యలు తీరిపోతాయి. ఈ పద్ధతిలో అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన పదేళ్లుగా ప్రతిసారి సర్వే కోసం గారు, అదే విధంగా ప్రాజెక్ట్ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చిరెడ్డి గారు, అదే విధంగా తాలీం డైరెక్టర్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ దేవదాస్ సార్ గారు, అదే రిటైర్డ్ ఎంఆర్ఓ బాలా సార్ గారు, అదే రిటైర్డ్ జేసీ గారు, అదేవిధంగా టీఎన్జిఎస్ మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా చాలా మంది ముఖ్య అతిథులు వేదికపైకి ఈరోజు రావడం జరిగింది. అయితే లైసెన్స్ సర్వేల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నూతన ఆర్వా చట్టం లోపల లైసెన్స్ సర్వేలకు చట్టబద్ధత కల్పించాలి, అదేవిధంగా లైసెన్స్ సర్వేల యొక్క ఆవశ్యకతను సబ్రిజిస్ట్రార్లకు అనుసంధానం చేసి వారి యొక్క సేవలను గవర్నమెంట్ వినియోగించుకోవాలన్నదే మా యొక్క ప్రధానమైన విన్నపము. ఈ విన్నపాని కొరకు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించి ధరణి కమిటీ లోపల ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో భూమి సునీల్ గారే ఈరోజు ఈ సభకు ఇచ్చేసి మాకు ఒక భరోసాని ఇచ్చిపోయింది. తప్పకుండా నూతన ఆర్వా చట్టం లోపల మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ రైతులకు కానీ మీ యొక్క సేవలు చాలా అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సభాముఖంగా చెప్పి వెళ్లారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అతిథి మా యొక్క ఆవశ్యకతను గుర్తించి మా యొక్క గొప్పతనాన్ని ఈరోజు మీడియా ద్వారా కానీ సమాజంకి సమావేశం ద్వారా చెప్పినారు. ఈ యొక్క ఆర్ఓఆర్ చట్టం ఈ నెల 23 తారీఖు వరకు ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి ఒక తేదీని ఇచ్చారు. ఆ తేదీ లోపల మేము యొక్క సమావేశాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చేరే విధంగా మేము యొక్క ఈ సమావేశం నిర్వహించాము. ఈ సమావేశాన్ని ఈరోజు చాలా విజయవంతంగా పూర్తి చేసినాము. ఇది ఈ విషయాన్ని మీడియా ద్వారా మరియు మీడియా ద్వారా ఇటు విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా మిత్రులకు విన్నపం చేస్తున్నాను.